your name? My name is K. Venkatesharan. I am studying in 6th class. Get PH school, Targramanagar. Today I am doing a program. Gesture to voice. Aged people and physically challenged people. పక్షపాతం వచ్చిన పీపుల్, ఇంకా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, ఇంకా ఏజ్ అంటే 90-78 అలా ఉన్న వారి కోసం ఇది ఎదవర్క్ చేస్తుంది సార్. ఇందులో ఈ చిప్ అనేది మన బ్లౌజ్కి, ఇంట్లో బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్కి ఈ చిప్ అనేది అది ఇచ్చే ఆ చిప్ వాళ్ళ చేతికి తొడగాలి. చేతికి తొడగినప్పుడు అప్పుడు గ్లౌజ్ అనేది వీళ్ళ చేతికి పెడతాం కదా, కనెక్ట్ చేసుకుంటే మనం బయటకు వెళ్తాం కదా, ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండలేదు కదా, అప్పుడు ఇప్పుడు కనెక్ట్ అయింది సార్. అయితే ఇప్పుడు వాళ్ళు చేయి కదులుతారు, ఫిట్స్ వచ్చేసింది, బాడీ అంతా షేక్ అవుతుంది, అప్పుడు చేయి కదులుతుంది కదా, చేయి కూడా కదిలినప్పుడు వాళ్ళ ఫోన్లో మెసేజ్ రూపంలో, ఇంకా వాయిస్ రూపంలో కూడా అలర్ట్ 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 అని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు మనం వెంటనే ఆయన దగ్గర కదులుకుంటానా స్పీడ్గా వెళ్ళిపోయి పేషెంట్ని త్వరగా మనం రీచ్ అవ్వచ్చు. బయట ఎక్కడ ఉన్నా కూడా పేషెంట్ ఏదైనా ప్రాబ్లం సఫర్ అవుతా ఉంటే మనం పేషెంట్ రీచ్ అవ్వచ్చు. వర్క్ అవ్వడానికి ESP32 మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ఉంటుంది సార్. ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ మాట్లాడి ఫ్యూచర్ సార్. ముందు అప్పుడు ఏదైనా ఒకటి చేయాలని మా పిఎస్ మేడం గారితో అడిగినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంది అని చెప్పారు సార్. అందువల్ల ఈ ప్రాజెక్ట్ చేశాను. వెరీ గుడ్. ఆల్రెడీ దిస్ పేషెంట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ పారాలసిస్. ఓకే రైట్. ఫిట్స్ అలాంటివి ఉన్నప్పుడు సో వాళ్ళకి కానీ మనం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ని కానీ మనం హ్యాండ్ ఇన్సర్ట్ చేయగలిగితే మనకి అలర్ట్ వస్తుంది. ఇంట్లో ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో వాళ్ళు దూరంగా ఉన్నా కానీ వెంటనే పేషెంట్ని మనం హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ లేదా వాళ్ళ ట్రీట్మెంట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. సో వెరీ గుడ్, నైస్ ప్రాజెక్ట్. వెరీ గుడ్.